భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 19 నుండి 23 వరకు కర్నూలు జిల్లా సుందర స్ఫూర్తి కేంద్ర భారత ప్రజాతంత్ర యువజన సమఖ్య ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు స్ఫూర్తి కేంద్రం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర తెలిపారు. గురువారం కర్నూలు నగరంలో మీడియాతో మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం లక్ష్యమనే అంశంపై వివిధ కాలేజీలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు 21న లలిత కళా సమితిలో డ్యాన్స్ పోటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతి యువకుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు సిల్వెస్టర్ హాజరవుతారని తెలిపారు. మీడియా సమావేశంలో శేషయ్య, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బసవరాజు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సుందరయ్య స్ఫూర్తి కేంద్రం భారత ప్రజాతంత్ర యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు వీటన్నిటిని కూడా వర్తమాన సమాజంలో ప్రజలకు పరిచయం చేద్దాం, ఒక చర్చ చేద్దామన్న ఉద్దేశంతోనే సుందరయ్య స్ఫూర్తి కేంద్రం మహనీయుల యొక్క జయంతులు, వర్ధంతులు ఆ సందర్భంగా వివిధ కళారూపాలు, కల్చరల్ ప్రోగ్రామ్సు, సదస్సులు, సెమినార్లు ఇలాంటివి నిర్వహించాలని చెప్పేసి అనుకోవటం జరిగింది. ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాం, చర్చాగోష్ఠులు కూడా పెట్టాం. రాబోయే కాలంలో కూడా ఈ రకమైనటువంటి ఒక సాంస్కృతిక కృషి సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ద్వారా చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. అందులో భాగంగానే భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీ, 21వ తేదీ, 23వ తేదీ వివిధ రకాల కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో, ఈ పోటీల్లో పాల్గొనమని చెప్పేసి యువతీ యువకులను ముఖ్యంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే యూత్ ఫెస్ట్ ఇది, యువకులను ఉద్దేశించి యువకులు ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకురావాలని, వాళ్ళు ఉండే జిజ్ఞాసను బయటికి తీసుకురావాలని, భగత్ సింగ్ జీవితం లక్ష్యం అనే అంశం మీద వ్యాసరచన పోటీలు పెట్టాం. భగత్ సింగ్ జీవితం ఎలా గడిచింది, ఏ లక్ష్యం కోసం ఆయన త్యాగం చేశాడు, ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ధైర్య సాహసాలతో పోరాడాడు, ఇలాంటివన్నీ కూడా ఈ తరం వాళ్ళు ఈ పోటీల కోసమైనా సరే దాన్ని అధ్యయనం చేస్తారు. ఆ రకం భగత్ సింగ్ జీవితం నుంచి కొంత స్ఫూర్తి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వ్యాసరచన పోటీలు 19వ తేదీన, వక్తృత్వ పోటీలు 21వ తేదీన, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫుల్ డే 23వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాం.